నెల్లూరు జిల్లా మేజర్ పంచాయతీ బోగోలు మండలంలో 38 రేషన్ షాపులకు గాను 12 రేషన్ షాపులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో భాగంగా చెంచలక్ష్మీపురంలోని 15-16 వార్డుల్లో శనివారం ఉదయం 7 గంటల నుంచి అర్హులైన అందరికీ ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు ఇస్తున్నామని వైస్ ప్రెసిడెంట్ మునగాల జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం పంపిణీ చేసిన 10 వాహనాల ద్వారా నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని అన్నారు. ఈ పంపిణీలో ఒక వ్యక్తికి 5 కేజీల చొప్పున బియ్యం మరియు పంచదార కేజీ చొప్పున అందజేస్తామని తెలిపారు. అలాగే వ్యాన్ వచ్చిన సమయంలో ఎవరైనా ఇంటి దగ్గర అందుబాటులో లేని వారు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఆ ఊరి సచివాలయంలో తీసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోగోలు మండలం వీఆర్ఓ బాలనరసింహం మరియు వైస్ ప్రెసిడెంట్ మునగాల జనార్దన్ రెడ్డి పర్యవేక్షణలో పంపిణీ జరిగింది. ప్రవేశపెట్టిన ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇది బోగోలు మండలంలోని చెంచలక్ష్మీపురం నందు ఎస్టీ కాలనీలో జరుగుతుంది. దీనిలో బియ్యము చక్కెర సరుకులు పంపిణీ చేస్తున్నాము. అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి తూకములో మార్పులు లేకుండా వేయిస్తున్నాము. తద్వారా 15-16 వార్డుల్లో అందజేస్తున్నాము. కావున గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకుని ప్రయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. పంపిణీ సమయంలో అందుబాటులో లేని వారు సాయంకాలం సచివాలయం 3 నందు సరుకులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. 6 నుండి 5 గంటల వరకు 5 నుండి 6 గంటల వరకు సర్పంచ్ మాది అమ్మ మహాపట్న సర్పంచ్.